हेलो फ्रेंड्स अंदर की नमस्कार मेरे चूंत तेलुगु स्फूर्ति यूट्यूब चैनल। सो फ्रेंड्स स्टाफ सेलेक्शन कमीशन कमेंड ग्रेजुएट लेवल एसएससी सीजीएल संबंधी नोटिफिकेशन या डिटेल्स अनेजेबा। सो अंदर ये पोस्टलना ये विधा अस्काली अने वेबसाइट द्वारा चूप्चोना। सो ने वेबसाइट अड़ द्वारा चला सिंपल रिजिस्ट्रेशन त्वर अस्कुत। सो एक्व समय पटद। सो वेंटने चूँगी इकड़ गूगल कदमी इकड़ मोबाइल द्वारा कूड़ा चेसुकोवच्चु। गूगल द्वारा मीरु smtelugusfoorthi.com अनि टाइप चेयंडि। sm इकड़ चूँगी sm telugu spurthi.com। सो इत नीन आलरेडी चसान का ना मोबाइल को मेर आधा चेसी एंटर चेयंडी। सो फ्रेंड्स मन की विधा राव जरूर इला वर्वा मन को नोटिफिकेशन अने क्रोल डन चुस्कते इक चूँ स्टाफ सेलेक्शन कमीशन गवर्नमेंट आफ् इंडिया अंत इक चूं कदा एसएससी सीजीएल जॉब्स एसएससी सीजीएल कॉमन ग्रेजुएट लेवल अंड नोटिफिकेशन 2021 संबंधी नोटिफिकेशन डीटेल्स अभी इक मैं चूं। सो इला वर्वा इक रीड मोर चूँगी रीड मोर अंटे इंका इनफर्मेशन उबी चूँगी मन की इक रीड मोर अने आपशन उ इकड़े क्ली। सो मन की विधा ओपन काव जरूर चूँ वे सैटने मन की ओपन अटेल टोटल डीटेल्स ओपन कावे चूँगी एसएससी सीजीएल कंबाइंड ग्रेजुएट लेवल नोटिफिकेशन 2021। सो इनफॉर्मेशन स्टाफ सिलेक्शन कमीशन हैज पब्लिश्ड नोटिफिकेशन फॉर द रिक्रूटमेंट ऑफ कंबाइंड ग्रेजुएट लेवल सीजीएल एग्जाम 2020 वैकेंसीज इन ग्रुप बी एंड सी। सो दोज कैंडिडेट हु आर इंटरेस्टेड इन द वैकेंसी डीटेल्स एंड कंप्लीटेड ऑल एलिजिबिलिटी सटर कैन रीड द नोटिफिकेशन एंड अप्लाई ऑनलाइन। सो मेर ऑनलाइन द्वारा अप्लाई चेसुकोच्चु। इक्कड अप्लिकेशन डीटेल्स चूसिनट्लयिते ओनली जनरल वाळ्ळकि वच्चेसि 100 रूपीस उंटुंदि फीजु। एससी एसटी वुमेन्स मरियु एक्स सर्विस वाळ्ळकैते एलांटि फीजु अनेदि लेदु। इक पेमेंट अनेदि थ्रू डेबिट कार्ड उंडोच्चु क्रेडिट कार्ड द्वारा चेल्लिंचोच्चु। ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ లేకుండా మీరు మీ దగ్గర ఏటీఎం కాని క్రెడిట్ కార్డ్ కాని ఇలాంటి ఏమీ లేకపోయినట్లయితే ఎస్బీఐ చలాన ద్వారా కూడా మీరు పేమెంట్ చేయొచ్చు। అలాగే ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ అంటే ఎవరకైతే బ్యాంక్ అకౌంట్ ఉందో వాళ్ళకి సెపరేట్ ఒక లాగిన్ ఉంటుంది, ఆ లాగిన్ ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించేటువంటి సదుపాయం ఉంటుంది। సో ఇది ఇక ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మనకి స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లై ఆన్లైన్ మనకి 29 డిసెంబర్ నుంచి మొదలు కావడం జరిగింది। ఇక లాస్ట్ డేట్ అప్లై ఆన్లైన్ వచ్చేసి జనవరి 31st 2021। सो नेक्स्ट इयर मन की जनवरी 31st वर की लास्ट डेट ऑनलाइन एप्लीकेशन अनेदी जरिगिंदि। इक लास्ट डेट फॉर मेकिंग ऑनलाइन फीज पेमेंट ओनली फीज पेमेंट कोसम अयिते फिब्रवरी 2 वर की उंदी अंटे 2021 फिब्रवरी 2 वर की उंदी। सो सेकंड वर की उंदी काबट्टि मीरु ईजीगा रिजिस्ट्रेशन अनि चेसुकोंडि। फीज विषयं गुरिंचि मीरु आलोचिंचिनट्लयिते फिब्रवरी 2వ తేదీ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు, అప్పటి వరకు వెయిట్ చేసుకోవచ్చు। ఇక లాస్ట్ డేట్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ ఆఫ్లైన్ చలానా మనము ఒకవేళ SBI లో చలానా ద్వారా మనం పేమెంట్ చేయాలనుకున్నట్లయితే ఫిబ్రవరి 4 వరకు మనం పేమెంట్ అనేది చెల్లించొచ్చు। ఇక లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ త్రూ చలానా సో నెట్ బ్యాంకింగ్ ద్వారా లాస్ట్ డేట్ పేమెంట్ డ్యూరింగ్ వర్కింగ్ ఆఫ్ అవర్స్ ఇది ఫిబ్రవరి 6 వరకు అనేది మనకి వర్కింగ్ డేస్ లో ఉంటుంది। సో ఆ లోపు మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఫీస్ పేమెంట్ యొక్క వివరాలు అవి। ఇక డేట్ ఆఫ్ మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే ఇక్కడ చూడండి 29 నుంచి 5 నుంచి మళ్ళీ 7 వరకు ఉండడం జరుగుతుంది। ఎప్పుడంటే ఇది జూన్ 7th నుంచి మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి ఇది ఎగ్జామ్ ప్రిలిమ్స్ యొక్క డేట్స్. ఇంకా వేకెన్సీ డీటెయిల్స్ చూస్తాము। ఇక్కడ చూడండి ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ ఉన్నాయి, బి కేటగిరీలో బి గ్రూప్లో ఏమేమి ఉన్నాయో చూసినట్లయితే అసిస్టెంట్ ఎడిటర్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్, ఇక్కడ మరొకటి వచ్చేసి చూడండి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఐబి, ఇక మరిన్ని వివరాలు చూసినట్లయితే అసిస్టెంట్
సంబంధించినటువంటి ఇవాళ ఉన్నాయి. సో ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ఏజ్ లిమిట్ ఎంత, క్వాలిఫికేషన్, అలాగే క్వాలిఫికేషన్ ఎంత ఉండాలనేది. సో ఇక్కడ పోస్టు, ఇక్కడ వచ్చేసి ఏజ్ లిమిటేషన్ అండ్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఉండేది. సో ఈ విధంగా మీరు చాలా సింపుల్గా చూసుకొని అప్లై చేసుకోవచ్చు మీకు నచ్చిన వాటికి. సో ఈ విధంగా మన కిందికి వచ్చేసినట్లయితే ఇక్కడ గ్రూప్ సి ఉంది. ఈ గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు కూడా ఇక్కడ ఉన్నాయి, చాలా ఈజీగా ఉన్నాయి. ఈ కలర్లో ఉన్నాయి చూడండి, రోజ్ కలర్లో ఇక్కడ ఉండేటివి మనకి పోస్టులుగా గుర్తించాలి. ఇక్కడ ఉండేది మన యొక్క వయస్సు, అర్హతను గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ ప్లేస్లో మీరు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఓపెన్ కావడం జరుగుతుంది. ఒకవేళ మీరు జస్ట్ లాగిన్ కావాలనుకున్నట్లయితే, ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళైతే ఇక్కడ వాళ్ళకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన ఐడి నెంబర్, వాళ్ళు ఇక్కడ లాగిన్ అయి అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను క్లిక్ చేస్తాను, ఆటోమేటిక్గా ఓపెన్ కావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ స్టెప్ బై స్టెప్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఆధార్ కార్డు ఉందా, ఎస్ అని క్లిక్ చేయండి. అలాగే ఆధార్ కార్డు వెరిఫై, ఆధార్ కార్డు చేసుకోండి. మీరు ఏమి ఐడి ప్రూఫ్ చెల్లించున్నారంటే, మీరు డ్రైవింగ్ లైసెన్స్, ఎంప్లాయీ పాస్పోర్ట్, స్కూల్ చాలెంజ్ సంబంధించిన కాలేజ్ ఐడి కార్డు, ఓటర్ ఐడి కార్డు సంబంధించినటువంటి ఈ విధంగా ఉన్నాయి. ఇందులో మీకు ఏదైతే అవైలబుల్గా ఉందో వాటిని చేసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క మీ నేమ్ చూడండి, ఇక్కడ మీ యొక్క నేమ్ రాయండి. మీ యొక్క నేమ్ రిపీటెడ్గా మళ్ళీ రాయండి, వెరిఫై చేయాలి. ఇక చేంజ్ ఏమైనా మీ యొక్క నేమ్ని మార్చుకోవడం జరిగిందా ఈ సమయంలో, అలా అయినట్లయితే ఎస్ అని క్లిక్ చేసి ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫాదర్స్ నేమ్, మీ యొక్క టీసీలో కానీ మార్క్ లిస్ట్లో కానీ ఏ విధంగా అయితే ఉందో అక్కడ ఆ విధంగానే రాయండి మీ యొక్క ఫాదర్ నేమ్. ఒకవేళ మదర్ నేమ్ అయితే మదర్ నేమే రాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేమ్, ఇలాగే ఇక్కడ వచ్చేసి మీ యొక్క మదర్ నేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ మదర్ నేమ్ ఇక్కడ కూడా రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ రాయాలి. నెక్స్ట్ వచ్చేసి అదే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మళ్ళీ రాయాల్సి ఉంటుంది సెకండ్ టైం. సో ఇప్పుడు వరకు ఒక్కొక్కటి రెండు సార్లు మనం రాయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్, ఇక్కడ ఎడ్యుకేషన్ ఆఫ్ బోర్డు, మనం ఏ బోర్డు ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయితే ఏదైతే అది ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. సో ఆ విధంగా మీ యొక్క బోర్డు, మీ యొక్క మార్క్ లిస్ట్లో ఏదైతే ఉందో బోర్డు ఆ విధంగా మీరు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సేమ్ వెరిఫై బోర్డు, అలాగే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, 10th హాల్ టికెట్ నెంబర్ ఉంది కదా, ఈ యొక్క 10th హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే హాల్ టికెట్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇక రాయవలసి ఉంటుంది. వెరిఫై సేమ్ ఎప్పుడు పాస్ అయ్యారు అనేది తెలియపరచవలసి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు మేల్ అంటే మగవాళ్ళు, ఫీమేల్ అంటే ఆడవాళ్ళు. సో మేల్ ఫీమేల్ ఆడ మగ కాదనుకున్న వాళ్ళైతే ఇది. సో ఈ విధంగా మీరు టిక్ బాక్స్లో ఇక్కడ ఏదో ఒకటి అలా టిక్ చేసినట్లయితే మీరు మగ మేల్ అయితే పురుషులు అయితే ఇక్కడ క్లిక్ చేయండి, స్త్రీలు అయితే ఫీమేల్ దగ్గర క్లిక్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ కింద కూడా అంతే. ఇక నెక్స్ట్ వచ్చేసి లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముంది అనే విషయానికి అయితే హయ్యర్ సెకండరీ డిప్లొమా సంబంధించిన గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పిహెచ్డి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అక్కడ మీకు ఈ చివర క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అదే ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొబైల్ నెంబర్, అలాగే సేమ్ మొబైల్ నెంబర్ ఇస్తారు. అలాగే ఇక్కడ మీకు ప్రతి ఒక్కరికి ఈమెయిల్ ఐడి అనేది తప్పనిసరి ఉంటుంది కాబట్టి ఈమెయిల్ ఐడి ఉంటుంది ఇవ్వండి. ఒకవేళ లేదన్నట్లయితే హ్యాష్ పెట్టేసింది, జస్ట్ డాష్ పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి వెరిఫై ఈమెయిల్, సేమ్ ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ ఆఫ్ పర్మనెంట్ అడ్రస్, ఒకవేళ మీరు అడ్రస్ పర్మనెంట్ అయితే అవన్నీ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ మీ యొక్క స్టేట్ని బట్టి మీరు ఇక్కడ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్. సో ఈ విధంగా చేసిన తర్వాత మీరు సేవ్ చేయాలి. సేవ్ చేసినట్లయితే సరిపోతుంది. తర్వాత మీరు ఫోటో, మీ యొక్క సిగ్నేచర్ ఇవి అప్లోడ్ చేసేది ఉంటుంది. సో ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఒక రిజిస్టర్ నెంబర్ రావడం జరుగుతుంది. సో ఆ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇదండి, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మరిన్ని అప్డేటెడ్ విషయాల కోసం చూస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.